వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. మీరు కూడా ఒక రకంగా చెప్పాలంటే సార్, ముందు మీరు చాలా సినిమాలు చేసున్నారు, కానీ జబర్దస్త్ చేసిన తర్వాత వచ్చిన సినిమాలకి మీరు ముందు చేసిన సినిమాలకి వేరియేషన్ అంటే ఏం చెప్తారు? నేను బిఫోర్ జబర్దస్త్ 50 సినిమాలు చేశా. జబర్దస్త్కి వచ్చిన 2.5 సంవత్సరాల్లో 150 సినిమాలు చేశాం. ఈ రోజుకి నేను జబర్దస్త్లోకి ఎంటర్ అయ్యి శకలక్ శంకర్ అనేటటువంటి మహానుభావుడు వల్ల బాగా నేను జనాలకు తెలిసి ఒక 30 ఎపిసోడ్ల తర్వాత మార్కెట్ వచ్చింది. మార్కెట్లో కాస్త డబ్బులు వచ్చేటటువంటి మార్కెట్ కాబట్టి డబ్బులు, ఆ తర్వాత సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత స్పెషల్ ఎపిసోడ్లు వచ్చాయి. అన్ని ఛానల్స్ వాళ్ళు మమ్మల్ని పిలిపించి ఆదరించారు. ఆ తర్వాత సినిమాలు ఎక్కువగా చేయటం వల్ల శకలక్ శంకర్ గారు సినిమాకి వెళ్ళిపోయాడు. అప్పుడు రచ్చరవి గారు టీంలో వేశారు. రచ్చరవి టీంలోకి వెళ్తే మోర్ పాపులారిటీ వచ్చింది. బిఏడిఐఎన్ఏ వదినా బిఏవిఏ బావా వాట్ ఆర్ యూ టాకింగ్ గివ్ హిమ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్, ఈ 3 డైలాగులు రచ్చరవి గారి ద్వారా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికి రచ్చరవి గారు కూడా సినిమాల కోసం వెళ్ళిపోవడం జరిగింది. హోల్ హార్టెడ్గా రిజైన్ చేసి వెళ్ళారు. ఆయన ఎవరు తీసేయలేదు. వెళ్ళిపోయిన తర్వాత నన్ను బుల్లెట్ భాస్కర్ గారు టీంలో వేశారు. బుల్లెట్ భాస్కర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పటి వరకు నేను తమిళ పాటలు పాడేవాడిని. ఏది గ్యాప్లో నన్ను తమిళ హీరోని చేశాడు బుల్లెట్ భాస్కర్. ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. టీమ్ లీడర్స్ మధ్యలో ఎప్పుడైనా ఇష్యూస్ అనేవి వస్తాయా సార్? రావండి. కారణం ఏంటంటే, ఎందుకు రావంటే, మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటాం, అన్నదమ్ముల్లా ఉంటాం. నన్ను అందరూ బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు. ఎందుకు రావంటే, ఇప్పుడు చమక్ చంద్ర గారి స్కిట్లో సమ్ టైమ్స్ వేరే వాళ్ళు వెళ్ళి చేస్తారు. చమక్ చంద్ర గారు వేరే వాళ్ళ టీంలోకి వచ్చి సపోర్ట్ చేస్తారు. అలాగే అవినాష్ వెళ్ళి మన అవినాష్ కానీ గెటప్ సీన్ కానీ వేరే టీంలోకి వెళ్ళి నా సపోర్ట్ ఏదైనా కావాలంటే తీసుకోండి. అది నిజంగా స్ప్లిట్స్ వస్తే ఒకళ్ళ టీంలో నుంచి ఒకళ్ళు వెళ్ళరు. మాదే గొప్ప, మా టీమే కదా, నేను వెళ్ళి ఆ టీంలో చేస్తే అది ఏదో విన్ అయితే మా టీం పోయినట్టే కదా, అలా ఉండదు. మా కాంపిటీషన్ ఎంతసేపు ఆన్ ఫ్లోర్, ఫ్లోర్ మీద మాత్రమే పోటీ ఉంటుంది. కానీ స్కిట్ అయిపోయిన తర్వాత అబ్బా ఏం చేసావు గెటప్ సీన్ అని పొగుడతాం. వాళ్ళు కూడా బాబాయ్ భలే చేసావు బాబాయ్, నీ వాయిస్ ఏంటి బాబాయ్, నీ ఎనర్జీ ఏంటి బాబాయ్. వాళ్ళు మా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ ఫ్రెండ్లీగా ఉండబట్టే ఈరోజు 7.5 ఇయర్స్ నడిచింది. నిజంగా వాళ్ళల్లో ఎటువంటి బ్యాసేజా లేకుండా ఉంటే ఇంతకాలం రాదు. పై పొజిషన్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ సినిమాలకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. ఈరోజు సినిమాల్లో కూడా ఒక చమక్ చంద్ర గారు చాలా సినిమాలు చేస్తున్నారు, గెటప్ సీన్ గారు చాలా సినిమాలు. మా అదృష్టం, మా జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ ఈరోజు ఒక సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ సోలో హీరో 3 మంకీస్, గెటప్ సీన్ గారు, రాంప్రసాద్ గారు, సుధీర్ గారు ఒక సినిమా జరుగుతుంది. ఇంకా మిగతా టీంలో ఉన్న వాళ్ళందరూ సినిమాల్లో కూడా బాగా బిజీగా ఉన్నారు. యాంకర్ రష్మి, యాంకర్ అనసూయ ఎలా ఉంటారు సార్? అసలు సెట్స్లో ఎలా ఉంటారు? వెరీ ఫ్రెండ్లీ అండి. అంటే జనరల్గా కొంతమందికి అంటే కొంతమందితోనే మాట్లాడాలని ఉంటుంది కొంతమందికి, కానీ అట్లా కాదు. అనసూయ గారు కానీ రేష్మి గారు కానీ, నేనైతే మేనకోడలు అంటాను వాళ్ళిద్దరిని, ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు. స్కిట్ జరిగినప్పుడు స్పాంటేనియస్గా వాళ్ళు వేస్తారు, ఏ స్కిట్ జరుగుతుంది మనం అట్లా చూడొచ్చులే, మనం లాస్ట్లో వెళ్ళి ఏదో కౌంటర్ చెప్పచ్చు, అలా ఉండదు వాళ్ళ స్కిట్. మీరు చూడండి చాలా స్కిట్లలో అనసూయ గారు కానీ రేష్మి గారు కానీ, వాళ్ళ మీద మేము కౌంటర్లు వేసినా వాళ్ళు ఫీల్ అవ్వరు, వాళ్ళు మా మీద కౌంటర్లు వేస్తారు. అంత ఫ్రెండ్లీ అంటే జడ్జెస్ తర్వాత అంత ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళలో రేష్మి గారు, అనసూయ గారు. బాగా స్కిట్ చేసిన తర్వాత మీకు తెలుసు మీ టీం బాగా స్కిట్ చేసిందని, ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారని తెలుసు. బట్ అలా కంపారిజన్లో ఉన్నప్పుడు ఒకళ్ళకే మనీ ప్రైజ్ మనీ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? మేమేం ఫీల్ అవ్వం కూడా, ఎందుకంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇంకో కారణాలు, ఇంకో సైడ్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, అరే ఈ స్కిట్ బాగానే ఉంది కదా, వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీరు చూసేది టీవీలో వచ్చే స్కిట్, జడ్జెస్ చూసేది లైవ్లో స్కిట్. ఓకే, ఇప్పుడు మీరు ఉంటుంది, ఎందుకంటే ఒక స్క్రిప్ట్ 30 నిమిషాలు దాటిపోయింది అనుకోండి, ఒక స్క్రిప్ట్ క్యూట్ అండ్ స్వీట్ లాగా అయిపోరాదిలాగా ఒక 10 నిమిషాల్లో తేల్చేసాడు అనుకోండి, పంచుల వర్షం ఆన్ చేయడం ఒకటే ఉండదు వాళ్ళ దగ్గర, టపాటాప వెళ్ళిపోద్ది. అయితే ఈ 30 నిమిషాల స్క్రిప్ట్లో బోల్డ్ లేగలు రావచ్చేమో. ఓకే, మాకంతా ఎడిటెడ్ వెర్షన్ వస్తుంది. మీకు ఆఫ్టర్ ఎడిటింగే మీకు వస్తుంది. బిఫోర్ ఎడిటింగ్ అనేది డైరెక్టర్స్ చూస్తారు, తర్వాత జడ్జెస్ చూస్తారు, యాంకర్స్ చూస్తారు, కాబట్టి అది కాదు. టీవీలో వచ్చింది ఒక్కటే కొలమానం అయితే కాదు, 10 నిమిషాల స్కిట్లో కూడా లేగలు ఉండొచ్చు ఏమో, అక్కడ ఒకటి డైలాగ్ చెప్తారు, అది కాదు. ఇక్కడ వాళ్ళు క్లియర్గా చూస్తారు, స్కిట్ అయిపోయిన తర్వాత మొత్తం స్కిట్లు అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్టర్స్ వస్తారు,
మేడం గారు బాబు గారితో మాట్లాడతారు. మ్యాక్సిమం 99% వీళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకున్నది ఒకటే అవుతుంది, అంతే జడ్జిమెంట్. ఓకే, ఇన్ కేస్ ఎక్కడైనా ఒక స్కిట్ బాగా ఉందనుకోండి, ఇంకో స్కిట్ బాగుందనుకోండి, ఇద్దరికి ఇమ్మంటారు. ఓకే, కొన్ని కొన్ని ఇద్దరికి విన్నింగ్స్ ఇస్తారు, ముగ్గురికి విన్నింగ్స్ ఇస్తారు. ఒకరోజు అదృష్టం బాగుండి అన్ని స్కిట్లు సూపర్ డూపర్గా వచ్చాయనుకోండి, ఆరుగురికి విన్నింగ్స్ ఇస్తారు. అలాంటివి చాలా సందర్భాలు చూస్తున్నాం. అంతే, ఒక్కొక్కసారి మన యోధ బర్త్డే అయింది, రాకేష్ చాలా బాగా చేశాడు స్కిట్, అంటే పెళ్లి చూపులకు సంబంధించిన స్కిట్ చేశాడు. ఆ స్కిట్లో అందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు, బోల్డ్ లాఫ్ వచ్చింది. ఆ అమ్మాయి బర్త్డే కాబట్టి వాళ్ళకి ఒక విన్నింగ్ ఇచ్చారు. అంటే స్కిట్ కూడా బాగుంది కాబట్టి, బాగోలేకపోతే కూడా ఉండదు. చక్కగా కేక్ అది కట్ చేస్తారు, సాంప్రదాయంగా అంతా బాగుంటుంది జబర్దస్త్లో, అలా ఇస్తారు అన్నమాట. హైపరాది ఎంటర్ అయిన తర్వాత జబర్దస్త్లో చాలా మార్పులు జరిగాయి అని విన్నాను సార్, ఏంటంటే? మార్పులు కాదు, అప్పుడు దాకా ఉన్నటువంటి జబర్దస్త్ తాలూకా రేటింగ్ పెరిగింది. ఆ స్కిట్ టెలికాస్ట్ అయిన నెక్స్ట్ డే కొన్ని మిలియన్స్లోకి వెళ్ళింది. జబర్దస్త్కి ఈ రోజున చెప్పాలంటే పంచింగ్ కింగ్ హైపరాది. మార్పులు గీర్పులు ఏం జరగలేదు. మీకు ఏమనిపించేది సార్, అంటే ఇన్ని రోజులుగా మేము చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ఎంటర్ అయిన తర్వాత టర్న్ అయిపోయింది, ఆయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని? అంటే ఓవరాల్ ప్రిఫరెన్స్ ఏమి లేదండి, బాగా చేయకపోతే చాలా స్కిట్లు హైపరాది కొట్టలేదు. చెప్పాలంటే ఆయన కొన్నాళ్ళు లీవ్ తీసుకొని వెళ్ళిన తర్వాత చాలా కాలం కొట్టలేదు. కొట్టలేనప్పుడు స్కిట్ విన్నింగ్ ఎలా ఇస్తారు? అట్లా ఉండదు. అయితే ఆయన వచ్చిన తర్వాత మాత్రం జబర్దస్త్కి ఇంకా మోర్ అందం వచ్చిందని చెప్పాలి. అప్పుడు దాకా చాలా కింగ్లు ఉన్నారు. చమక్ చంద్ర గారు అంటే ఫ్యామిలీ కింగు, ఒక సుడిగారు సుధీర్ అంటే యూత్ కింగు, ఒక అందులోనే ఆటో పంచింగ్ మాస్టర్ రామ్ప్రసాద్. హైపరాది వచ్చిన తర్వాత ఏంటంటే 10 నిమిషాల్లో స్కిట్ కంప్లీట్ చేయడం, ఒక చిన్న కథ తీసుకోవడం, ఇంకా నాన్ స్టాప్గా మీరు 90 లోపు ఇంకో పంచ్ పడుతుంది, అది 90 లోపు ఇంకో పంచ్ పడుతుంది. అంత అద్భుతంగా ఉంటారు. నేను పర్సనల్గా హైపరాదిని బాగా లైక్ చేస్తాను. నేను అన్ని టీముల్లో నన్ను గౌరవంగా పిలిచారు, అపార గారు మీరు ఈ క్యారెక్టర్ అయితే మీకు బాగుంటుంది అన్నప్పుడు నేను చేసిన సందర్భాలను, అలా ఒక చమక్ చంద్ర గారు కానీ, అవినాష్ మొన్న ఒక స్కిట్ అనుకున్నాడు, నేను మర్చిపోయి నేను వేరే డ్రెస్ లేడీ గెటప్ వేసేసుకున్నాను, గబుకుని వచ్చి అపారగారు మీ మీద ఒక స్కిట్ అనుకున్నాం కదా అంటే అరే రే అని మళ్ళీ వెంటనే లేడీ గెటప్ తీసేసి మళ్ళీ జంట గెటప్లోకి వెళ్ళి చేసి వచ్చాను. నా మీద పండుతుంది అనుకున్నప్పుడు తీసుకుంటాం, అప్పారగారు లేకపోయినా వెళ్తుంది అంటే వేరే వాళ్ళు పెట్టుకుంటారు అంతే. సుధీర్ టీం ఏదైతే ఉందో దాదాపుగా వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయరు, డైరెక్ట్ చేయడమే వాళ్ళు స్టేజ్ మీద చేస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా రోజా గారు నాగబాబు గారు ఎందుకు సపోర్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు అనే మాట కూడా ఉంది సార్. అది అబద్ధం, అసలు ప్రాక్టీసే చేయలేదు, డైరెక్ట్ స్టేజ్. వాళ్ళు ప్రాక్టీస్ చేయక్కర్లేదు కూడా, వాళ్ళు 4 సైనికుల్లో ఉంటారు. వాళ్ళ టీంలో సుడిగాలి సుధీర్ ఇజ్ ఎ టీమ్ లీడర్, గెటప్ సీన్ ఇజ్ ఎ సూపర్ స్టార్, ఇంక రచయిత పంచింగ్ మాస్టర్ రామ్ప్రసాద్, వీళ్ళు ముగ్గురు ఒకటైతే సన్నీ ఒక్కడ ఉంటాడు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంతకుముందు మనం కంటెంట్ చెప్పి స్టేజ్ ఎక్కేసేవాళ్ళం, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు స్క్రిప్టు 2-3 రోజుల ముందు వినిపించాలి, అది నచ్చిందా లేదా చెప్పాలి, చెప్పిన తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు లేదా ఇన్ఛార్జ్ డైరెక్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ కింద మళ్ళీ ఉంటారు, వాళ్ళ ముందు చూడాలి వాళ్ళు ఓకే చేసి బాగుందన్నది, కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్తే డైరెక్టర్స్ వచ్చి కూర్చొని చేస్తారు. అంత చూపిస్తేనే 2వ రోజు స్కిట్ స్టేజ్ మీద వెక్కాలి, లేదంటే వదిలేయమంటారు. వద్దు సార్, మారిపోయింది, చాలా మారిపోయింది, చాలా వడపోత అయిపోయింది. వాళ్ళు ఏంటంటే వస్తారు టపటపటప అనుకుంటారు, ముందు స్కిట్ అంతా పేపర్ మీద ఉంటుంది, ఒకే పేపర్ ఉంటుంది రామ్ప్రసాద్ చేతులు, ఎప్పుడైనా మీరు లైవ్లో చూడండి అతన్ని, ఒకే ఒక్క చిన్న పేపర్ ఉంటుంది, అంతా రాసుకుంటారు, తిరుగుతారు 4 సార్లు 4 రౌండ్లు తిరిగి, అందరూ కూర్చుంటారు. ఎందుకంటే ఇంప్రవైజ్ చేసేవాళ్ళు వాళ్ళు కింగ్స్, గెటప్ సీన్ ఒక గెటప్తో వస్తాడు, ఇది కాదు అది కాదు ఇది కాదు మారుస్తారు, టపాటపా స్టేజ్ ఎక్కుతారు, ఆన్ స్పాట్లో చాలా ఎక్కువ చేస్తారండి. స్కిట్ ఎంత ఉంటుందో స్పాట్ ఇంప్రవైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, కామెడీకి కావాల్సింది అది. అయితే సుధీర్ విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రష్మి సుధీర్ అనే మాట ఎప్పుడు వినపడుతుంది, ఇందులో నిజమేంత సార్ అసలు, ఎందుకు ఈ ఊహాగానాలు? మీకు ముత్తాత గారు ఉన్నారా? ముత్తాత ఉంటాడు కదా? ఉన్నారు సార్, ఇప్పుడు లేరు. లేకపోయినా ముత్తాత ఉంటారు, తాత ఉంటాడు, నాన్న ఉంటాడు, మనం ఉంటాం. మన ముత్తాతల దగ్గర నుంచి ఒక మాట ఉంటుంది, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాం. అంటే ఎవరు చూసింది లేదు, ఆ పులిని చూసింది లేదు, తోకని చూసింది లేదు, కానీ చెప్పేది ఏంటంటే రేష్మి గారికి సుధీర్ గారికి ఏదో ఉంది, సంథింగ్ సంథింగ్ ఆ ఉంది ఉంది అన్నదే
ఈ రోజున ఒక 5-6 స్పెషల్ ఎపిసోడ్ వాళ్ళ మీద చేశారు. ఆహ్నా పెళ్ళి అంట వాళ్ళకి మ్యారేజ్ చేసి వాళ్ళకి హనీమూన్ పంపించడం అంతే. అంటే ఒక పేరు, ఇప్పుడు మన సినిమాల్లో ఒక పేరు ఉందనుకోండి, ఒక పేరు ఉన్నప్పుడు అది బాగుందనుకుంటే దాన్ని కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్తారు. అలాగే జరిగింది తప్పించి సుధీరు, రామ్ ప్రసాద్, గెటప్ సీను అందరం ఫ్రెండ్స్గానే ఉంటాం. కాకపోతే జనాలకి ఏంటంటే, నేను వెళ్ళినప్పుడు కూడా మీరు అడిగారు, పబ్లిక్లు అడుగుతారు ఏంటంటే చిన్న మాట అప్పారు గారు సుధీర్కిని రేష్మికి ఏదో ఉందట నిజమేనా అంటారు. ఏమో నాకు తెలియదమ్మా, అందరం ఫ్రెండ్స్గా ఉంటాం, మాకు ఆన్స్టే మీరు 5 నిమిషాలు కూడా మాట్లాడుకోరు అక్కడ, ఆ జడ్జిమెంట్ టైంలో నిలబడతాంగా, అక్కడ ఒక్క నిమిషం ఏదైనా కామెడీ చేస్తే ఆ అమ్మాయి ఏదో చేస్తే ఎలాగంటే ఇతను ఏదో మాట్లాడితే తప్పించి అంతకుమించి ఏమి ఉండదు. చాలా సందర్భాల్లో మనసులో ఉన్నారు అనే మాట కూడా ఆయన వ్యక్తం చేశారు. ఉంటే మరీ మంచిది, ఆనందపడేవాళ్ళు మనమే కదా. ఇప్పుడు రేష్మి సుధీర్ గారు పెళ్లి చేసుకున్నారే అనుకుందాం, ఆనందపడేది కూడా మనమే కదా. బా వాళ్ళిద్దరి మీద అంత మంచి రోమర్ వచ్చింది కదా. ఇది గ్లామర్ ప్రపంచం, ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో రోమర్ ఎంత ఉంటుంది. అందుకోసం ఇది దీన్ని కాలమే చెప్తారు, మనం ఏం చెప్పలేదు. బట్ అంతే తప్ప అక్కడ ఏం లేదు, ఏమీ లేదు, అంతా ఊహాగానం అంతే. అసలు ఒక క్షణం ఖాళీ ఉండదు అతనికి. ఓ పక్క సినిమా, ఓ పక్క జబర్దస్త్, ఓ పక్క డి జోడి, ఓ పక్క పోవే పోరా, ఇంకెక్కడ కానీ. ఇప్పుడు ఒక సినిమా ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది, వాళ్ళది హిట్ పేరు అయింది, ఒక 4 సినిమాల తర్వాత హిట్ పేరు అయింది. ప్రొడ్యూసరు డైరెక్టర్ ఏం ఆలోచిస్తారు, సేఫ్ జోన్లో ఉండాలంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి సినిమా చేద్దాం ఉంటారు, అంతే కదా. అదే నడుస్తుంది జబర్దస్త్లో కూడా, ఇంక అంతకుమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇప్పుడు యాంకర్స్లో బోల్డ్ మంది యాంకర్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్ చేసే యాంకర్స్ వేరేగా ఉంటారు, లేదంటే జనరల్గా చేసేవాళ్ళు కొంతమంది. పొలిటికల్ లీడర్స్ని మాట్లాడేటప్పుడు మామూలు యాంకర్ని పంపిస్తారా? ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ పొలిటికల్ చదువుకున్న అమ్మాయో అబ్బాయో ఉంటే కొన్ని ప్రశ్నలు వెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు అద్భుతమైనటువంటి వాగ్దాటి వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళని ప్రశ్నించాలంటే ప్రశ్నించే యాంకర్ దగ్గర కూడా స్టఫ్ ఉండాలి కదా. అలాగే ఇక్కడ జబర్దస్త్లో రేష్మి సుధీర్ గారిది హిట్ పేరు, అంతే అక్కడ వరకే.